Hi viewers, welcome to GNN. Tollywood prince Mahesh Babu కొత్త సినిమా సర్కారు వారి పాట పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు మారిపోతుందని సినీ నగర్లో హాట్ న్యూస్ వినిపిస్తోంది. ఎందుకలా ఏమైందనే ఆరా తీస్తే ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా మహేష్ మారాలనుకుంటున్నాడట. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలపై ఈ సినిమా తెరకెక్కబోతుంది కాబట్టి ఈ కథలో మార్పులు చేసి నేషనల్ లెవెల్లో సినిమాకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే బ్యాంకులను మోసం చేసిన బడా బాబుల ప్రస్తావన ఇందులో ఉంటుంది కాబట్టి ఈ సినిమాని బాలీవుడ్లో కూడా విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందట మహేష్కి. దీంతో దర్శకుడు కూడా సూపర్ స్టార్ ఆలోచన మేరకు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. సో కథను బట్టి ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటించే అవకాశం లేకపోలేదంటున్నారు సినీ జనం. ముందుగా అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగినా నిర్మాతలు ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో దర్శకుడు పరశురాం కథని మార్చే పనిలో ఉన్నాడట. మహేష్ నిర్ణయం ఓ రకంగా దర్శకుడికి కూడా కలిసి వచ్చిందంటున్నారు సినీ జనం. ఒక్క సినిమా సక్సెస్తోనే పరశురాం పాన్ ఇండియా మూవీ తీసే స్థాయికి అందుకున్నాడని చెబుతున్నారు. అందుకే సెకండ్ హీరోయిన్గా ఫైటర్ బామ అన్యా పాండేని తీసుకున్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.